బోండా ఉమ అరెస్ట్ ఖాయమేనా? సీఎం జగన్పై జరిగిన దాడి వెనుక ఎవరున్నారనేది పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే టీడీపీ నేతలు మాత్రం భుజాలు తడుముకుంటున్నారు. ముఖ్యంగా బోండా ఉమ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ప్రమేయం లేదని చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు కూడా తన పర్యటనలో బోండా ఉమాపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇందులో బోండా ప్రమేయం ఉందేమోనన్న అనుమానం కలగక మానదు. త్వరలో ఆయన్ను అరెస్టు చేసినా ఆశ్చర్యపోన అవసరం లేదు. సీఎం జగన్పై దాడి కేసులో A1 సతీష్ అనేది అధికారికం, A2 దుర్గారావు పేరు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. అయితే దుర్గారావు వెనుక టీడీపీ నేత బోండా ఉమా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంటే బోండా డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. దీంతో ఆయన హడావిడి పడిపోతున్నారు. పోలీసులను చూస్తే చాలు వణికిపోతున్నారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన బోండా తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని చెప్పారు. 100 మంది పోలీసులు తన ఆఫీసును చుట్టుముట్టారన్నారు. 2 ఏసీపీలు, 4 సీఐలు, 6 ఎస్ఐలు, కానిస్టేబుళ్లు వచ్చారన్నారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సీపీ తన మీదకు వారిని పంపారని చెప్పారు బోండా ఉమ. రాయదాడి కేసులో నిందితుడు సతీష్పై బోండా ఉమ సింపతి చూపించడం కొసమెరుపు. సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులు ఇరికించి లోపల పెట్టారని అంటున్నారు ఆయన. రిమాండ్లో ఉన్న వేముల సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని కూడా ఆరోపించారు. 2 రోజుల నుంచి వారిని పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. వడ్డెరగూడెంలో ఉండడమే వేముల దుర్గారావు పాపమా అని అన్నారు. ఏ సంబంధం లేని అతడిని తీసుకెళ్లి ఎక్కడ దాచారో తెలియదని, తప్పుడు కేసు అంగీకరించాలని, అతడితో పాటు మహిళలను కూడా చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. అసలు దుర్గారావును జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు. తమ పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారని అన్నారు బోండా ఉమా.